ఒక వ్యక్తిని అన్యాయంగా ఢీకొట్టాలని చూసిన, కిందకి లాగానని ప్రయత్నాలు జరిపిన, కాలం వాళ్ళను వదలదు, తగిన విధంగా వాళ్ళకు శిక్ష వేస్తుంది అన్నడానికి ఇదిగో తాజాగా విడుదలైన యాత్ర 2. చిత్రంలోని సన్నివేశాలు, ప్రతిపక్షాల తీరు, వాళ్ళ ఆలోచన విధానం బాలేదు కాబట్టి ఆ దేవుడు వాళ్ళకు శిక్ష వేశాడు అన్నది ఈరోజు ఈ సినిమా చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది. యాత్ర మూవీ జనంలోకి వెళ్ళింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం మళ్ళీ ఈ తరం వాళ్లకు సైతం తెలిసేలా చాటి చెబుతూ ఎమోషనల్గా ముందుకు సాగిన ఈ సినిమా క్లియర్ కట్గా విజయాన్ని సాధించిందనే చెప్పాలి. రాజకీయం ఎప్పటికప్పుడు మారుతుంది. ఈరోజు రేపుండదు, రేపు ఎల్లుండుండదు. కాలం మారినంత ఈజీగానే క్షణక్షణం ఒక యుగంలాగా రాజకీయ పరిణామాలు పూర్తిగా మారుతుంటాయి. ఆనాటి తరాలు వేరు, ఇప్పుడు ప్రస్తుత జనరేషనే వేరు. ఈరోజు ఈనాటి జనరేషన్కు ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా మరణించారు, అసలు ఆనాడు అసలు ఏం జరిగింది పరిస్థితుల్లోనూ వివరించే ప్రయత్నంలోనే తెరకెక్కిన చిత్రం యాత్ర 2. అప్పటి రాజకీయ పరిస్థితులు కళ్ళకు కట్టేలా కనిపించిన సినిమా ఇది యాత్ర 2. ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ఘోరాలు, కాంగ్రెస్ చేసిన అరాచకాలు, ఘోరాలు, వాళ్ళ కుట్రలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా హింసించిందో యాత్రలో చక్కగా చూపించారు. ఆంధ్రాలో కాంగ్రెస్కు అందుకే బహుశా పుట్టగతలు లేకుండా చేసింది ఆ కాలమే. ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ గతంలో ఏం చేసింది అనేది క్లియర్గా ఈ సినిమా రూపంలో, యాత్ర 2 రూపంలో మంచిగా చూపించారు. కాంగ్రెస్ ముదుర్లు వైఎస్ జగనన్నను విలన్గా చూపడానికి చాలా ఎత్తులు జిమ్మిక్కులు చేశారు. కానీ రాజన్న ఆశీస్సులతో వాటన్నిటిని తట్టుకొని ఇలా రాజులా నిలబడ్డాడు. ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో నిలబడ్డాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఆయననే ఢీకొట్టేందుకు ఈరోజు కాంగ్రెస్ కొత్తగా నిన్నయాల దుకాణం తెరిచింది. ఈ దుకాణం తెరిచిన వెనకాల కూడా మళ్ళీ కుట్రలే, మళ్ళీ కుతంత్రాలే. గడిచిన 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి వీళ్ళ కుట్రలు మానలేదు, వీళ్ళ ఆలోచన బుద్ధి మారలేదు. అందుకే మరోసారి యాత్ర 2 చూస్తే అర్థమవుతుంది వీళ్ళ గత చరిత్ర ఘోరాలు, గత చరిత్ర దుర్మార్గాలు. కాంగ్రెస్ కుట్రలకు, కుతంత్రాలకు ఆనాడు జగనన్న ఎలా బద్దలయ్యారో ఈ సినిమాల్లో ప్రజలకు వివరించే ప్రయత్నం జరిగింది. డైరెక్షన్ కానీ, మాటలు కానీ, స్క్రీన్ ప్లే కానీ బ్రహ్మాండంగా సింక్ అయింది, పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ కూడా చేశారు. రాజకీయ విలన్ చంద్రబాబు నాయుడు నిజస్వరూపం ఎలాంటిదో ఈ చిత్రంలో నిర్మోహమాటంగా స్పష్టంగా చూపించేశారు. చంద్రబాబు తన అవసరాల కోసం ఎవరితోనైనా ఎంత దూరమైనా వెళ్తాడు, ఏదైనా చేస్తాడు తన అవసరం కోసం. ఈ సినిమాలో భలే చూపించారు ఇవన్నీ కూడా. యాత్ర 2 తర్వాత మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవుతున్నారు. దేవుడు అంటే ఆయనకు నమ్మకం, వైఎస్ఆర్ అంటే నిజం. ఇలాంటి డైలాగులు దివంగత మహానాయకుడు వైఎస్ఆర్ వ్యక్తిత్వాన్ని ఎంతో గొప్పగా నిలబెడుతుంటాయి. జగన్ రెడ్డి కడుపోడు సార్ అంటూ శుభలేఖ సుధాకర్ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంటాయి. జగనన్న ఒక వారియర్ మాదిరిగా చూపిన ఈ చిత్రం సూపర్ సక్సెస్ దిశగా అడుగులు పడిందున్నాయి. రాజకీయ నాయకులే కాదు, ఏకంగా సినీ ప్రేమికులు, సినీ పెద్దలు అందరూ ఏకదాటిగా వెళ్ళి ఈ సినిమా చూస్తున్నారు. ఎక్కడ చూసినా టికెట్లు ఆల్రెడీ బుక్ అయిపోయాయి. టికెట్లు సైతం దొరకని పరిస్థితితో, క్రేజ్తో నడుస్తుంది. ఓ ప్రభాసో, ఓ చిరంజీవో, ఓ పవన్ కళ్యాణ్ సినిమాలంటే ఎగబడే జనం ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, జగన్ గారి ఇద్దరి బయోపిక్ కలిపిన ఒక చిత్రంగా యాత్ర 2 విడుదలవుతున్నప్పటికీ ఆనాటి పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ఈనాటి జనరేషన్ తరలి వస్తున్నారు. ఇంకా అవగాహన లేని పిల్లలు కానీ, అవగాహన లేని యువత ఇంకా తరలి రావాలి. మన చుట్టూ జరిగే మోసాలు ఎలా ఉంటాయి, వాటిలో మనం ఎదుర్కోవాల్సిన అంశాలు ఎలా ఉంటాయి అనేది ఉదాహరణకు ఈ సినిమాలో జగన్ గారిని ఉద్దేశించి తీసుకోవాలి. ఆయన ఎంతో దృఢంగా, ఎంతో నిశ్చితంగా ఆలోచించి వేసే ప్రతి అడుగు తన విజయానికే దోహదపడిందే తప్ప మరొకటి కాదు. ఎవరిని ఎందుకు నమ్మాలో, ఎప్పుడు నమ్మాలో తెలియని పరిస్థితి నుంచి ఇదిరబై అని నిలబడ్డే ఈ రోజు దాకా జగన్ ప్రయాణం ఒక పెద్ద మైలురాయి. ఆయన పెద్ద ప్రయాణం వెనక ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి. అన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారు కాబట్టే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎంతమంది తనను దింపేయాలని ప్రయత్నాలు జరుపుతున్నా, చివరికి సొంత చెల్లెల్లే షర్మిల అడ్డం తిరిగి రివర్స్ బాణాలు కొడుతున్న చిరునవ్వుతో తన బాణాలను చేతితో పట్టుకొని పక్కకేస్తున్నాడే తప్ప తన పైకి ఒక్క బాణం కూడా విసిరే పరిస్థితి కూడా జగన్ చేయడం లేదు. చిత్తశుద్ధికి నిలువెత్తు రూపమే వైఎస్ జగన్. అందుకే యాత్ర 2 మరొకసారి వీక్షించండి వీలైతే. వీలుగాని వాళ్ళు కనీసం ఒక్కసారైనా యాత్ర 2 సినిమాను థియేటర్కి వెళ్ళి చూడండి. ఏదేమైనా యాత్ర 2 ఒక చారిత్రాత్మక
విజయం దిశగా ఈ సినిమా వెళ్ళాలని గొప్పగా హిస్టరీలో ఉండాల్సిన అవసరం కూడా ఈ సినిమాకి దక్కుతుంది। ఈ వీడియో నచ్చ లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి।